పంటల సాగులో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. ఈ దిశగా పరిశోధకులు, శాస్త్రవేత్తలు నూతన యాప్లు తయారు చేస్తున్నారు. నేలల స్వభావం, చీడపడల సమస్యలకు క్షణాల్లో పరిష్కారం చూపే యాప్లను ఆవిష్కరిస్తున్నారు. అన్నదాతలకు, పాలకులకు మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. దేశంలో పంటల సాగు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. వినూత్న ఆవిష్కరణలు జరుగుతున్నాయి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపించేందుకు వ్యవసాయ పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ముందుకొస్తున్నాయి. కర్ణాటకలోని రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్ అగనెస్ట్ అగ్రికల్చర్ పెస్ట్ ఈసా పేరుతో కొత్త యాప్ రూపొందించారు. ఇది ఓ విశిష్టమైన ఐటీ వేదిక. ఇంటర్నెట్, మొబైల్ అనుసంధానం లేకుండానే ట్యాబుల్లో సాఫ్ట్వేర్ పొందుపరిచిన ఈ పరిజ్ఞానానికి మంచి గుర్తింపు లభిస్తోంది. పంటలకు ఆశించే చీడపీడలను ఛాయచిత్రం తీసి పంపితే సంబంధిత నిపుణులు తక్షణమే సూచనలు, సలహాలు అందిస్తారు. ఈ విధానానికి అక్కడి రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. స్వల్ప వ్యవధిలోనే ఈ యాప్ను 1.25 లక్షల మంది వాడుతున్నారు. So all the content in an architectured way has been built into the software and has been installed in the tablet, which can work offline anywhere in the farmer's field, doesn't need any kind of a net or the mobile connectivity, where it automatically synthesizes into the reports in the form of GIS maps, graphs, and they will be helpful for the scientists or administrators or even the policy makers in taking the right decisions. So in that way, this platform connects farmer, the scientist, administrator and policy maker all on a single platform on a real time basis. దేశంలో కృత్రిమ నిఘా ద్వారా వ్యవసాయ ఉద్యాన పంటల్లో సస్యరక్షణ, సంరక్షణ సేవలు ఉచితంగా అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఈ యాప్ ఆఫ్రికా, బ్రెజిల్, జర్మనీలో ఆదరణ చూరగొంది. ఇప్పుడు ఇక్రిసాట్ కూడా తెలుగు రాష్ట్రాల్లో యాప్ ద్వారా సేవలు అందించనుంది. రాయచూర్ వర్సిటీ శాస్త్రవేత్త ప్రభురాజ్, ఐటీ భాగస్వామి శ్రీనివాస్, హైదరాబాద్లోని జయశంకర్ వర్సిటీ ఉపకులపతి ప్రవీణ్రావు అధికారులు, శాస్త్రవేత్తలతో భేటీ అయ్యారు. ఈ యాప్ పనితీరు గురించి వివరించారు. వరి, పత్తి, చెరుకు, పప్పుదినుసులు, కూరగాయలు, మామిడి, యాపిల్కు సోకే చీడిపిడలను యాప్ ద్వారా అరికట్టవచ్చని తెలిపారు. చీడిపిడలు వ్యాపించిన మొక్క లేదా పంట ఛాయాచిత్రం ట్యాబ్లో తీసి అప్లోడ్ చేస్తే సర్వర్కు వెళ్లి 5 సెకండ్లలో పరిష్కారంతో కూడిన జవాబు లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Telangana state is very diverse, so across the entire diversity, sitting in one place, you will get all the data. It is a two-way communication system, so not only in terms of transfer of technology, which is a big problem in India, the transfer of technology happens instantly. Any new problem that comes, any new recommendation you want to give for a particular area in a particular language, you can send it across instantly. ఐటీ అప్లికేషన్ సాయంతో రైతులకు సేవలందించేందుకు ఇక్రిసాట్ సాయం తీసుకోవాలని జయశంకర్ వర్సిటీ నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర రైతుల బృందం కర్ణాటక పర్యటనకు వెళ్లినప్పుడు రాయచూరు వర్సిటీని సందర్శించి యాప్ పనితీరును పరిశీలించింది. ఈ యాప్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని ఏఈఓలకు ట్యాబ్లు ఇచ్చిన దృష్ట్యా ఈ యాప్ లాభసాటిగా ఉంటుందని వర్సిటీ వీసీ ప్రవీణ్రావు అభిప్రాయపడ్డారు. మనకేమైనా దీంట్లో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలంటే కూడా చేసుకుంటానికి వీలుంటుందా అని మనం వారితో తెలుసుకోవచ్చు. వారిని మీకున్న సందేహాలు ఏదేమైనా ఉంటే వారిని అడగటము, నివృత్తి చేసుకోవటము, అవగాహన వస్తుంది కాబట్టి వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకొని ఆఖరిన మనం ఒక నిర్ణయం తీసుకుందాము. ఉపయోగపడుతుందంటే కమిషనర్ గారితో, ఏపీసీ గారితో కూడా మాట్లాడతాను. మాట్లాడి విస్తరణ అధికారులకు పంపటానికి ఇది ప్రయత్నం చేస్తాం. ఈ యాప్ క్షేత్రస్థాయిలో రైతు నుంచి అధికారి, శాస్త్రవేత్త, పాలకుల వరకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని సాయంతో ఏ పంటకు ఎలాంటి చీడపీడల సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు.